మర్యాద పురుషోత్తముడని ఉత్తర భారతీయులు పిలుచుకునేటటువంటి రామచంద్రుణ్ణి లేదా శ్రీరాముణ్ణి ఒక రాంబోలాగా మార్చేశారు బీజేపీ వాళ్ళు, సంఘ పరివార వాళ్ళని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బెగల్ విమర్శించారు. ఈ విమర్శలు చాలా వాస్తవికత ఉంది. వాస్తవానికి 1992 బాబ్రీ మసీదు అయోధ్య వివాదం రగులుకున్నప్పటి నుంచి, అంటే ఇంకా అద్వానీ రథయాత్ర అప్పుడే ఈ రాముడు తయారయ్యాడు. రాముడు అంటే మామూలుగా మనం ఎక్కడ చూసినా సీతా సమేతుడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉంటే ఆశీర్వదించటం, లేకపోతే గుహుడు పడవ దాటించటం, సీతాదేవికి సీతాదేవి బంగారు జింక చూపించడం, ఇట్లాంటి సన్నివేశాలు ఎక్కువగా రవివర్మ కానీ ఇంకొకరు కానీ చిత్రించాడు. అవే ఎక్కువగా రాముడు అంటే ఒక ప్రసన్న వదనంతో ఉండే దృశ్యాలు ఉన్నాయి. మామూలుగా ఈ మేరే పుస్తకాలలో తాటక మీద లేకపోతే సముద్రుడి మీద ఒకసారి బాణం ఎక్కుపెట్టడం ఇట్లాంటివి ఉన్నా, రాముణ్ణి ఒక భీకరమైన దాడికి సిద్ధమైనటువంటి రూపంలో ఇంకా చెప్పాలంటే రాంబోలాగా చూపించడం అన్నది గతంలో పెద్దగా లేదు. ఒక 30 ఏళ్ళ కిందట అద్వానీ రథయాత్రతో అది మొదలైంది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ రాముడు కూడా ఒక ఎన్టీఆర్ నటించిన రాముడిలాగా, ఒక బాపు రూపొందించిన శోభన్ బాబు రాముడిలాగా లేడు. అయోధ్యలో బీజేపీ సృష్టించిన సరికొత్త రాముడి నమూనా మోడల్లోనే ఉన్నారు. ఇది భూపేష్ బాగల్ చెప్పిన మాటలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఆంజనేయుడు కూడా, ఆంజనేయుడిని కూడా మహాబలుడు, అదే సమయంలో మహావిధేయుడు, చాలా నిబద్ధతతో పనిచేసే వ్యక్తి అన్నట్టుగా అంతకుముందు చిత్రాలు. కానీ ఇప్పుడు ఆంజనేయుడిని కూడా రామరథయాత్ర పెన్నయ్యాక శోభయాత్ర ఆంజనేయుడి జయంతికి, హనుమాన్ జయంతికి చేయడం కూడా మొదలుపెట్టారు. కొత్త మత కలహాలు కూడా వచ్చి హైదరాబాద్ చోట ఇది వాళ్ళ శ్రీరామనవమి తర్వాత అదనంగా వచ్చింది. అంటే రాముడినైనా, రాముడి మహాభక్తుడినైనా, ఆంజనేయుడినైనా, హనుమంతునైనా, ఒక శత్రువుల మీదకి దాడి వెళ్తున్న చాలా భీకర రూపులైనటువంటి వాళ్ళుగా చూపించడం అన్నది భక్తులు కోరుకునేది కాదు. భద్రాచల రాముడు, ఒంటిమిట్టి రాముడు, లేకపోతే ఇంకొక చోట ఏ రాముడైనా విగ్రహం అనేది చాలా ప్రసన్నంగా భక్తులను ఆశీర్వదించే విధంగా ఉంటుంది తప్ప ఈ దాడికి బయలుదేరినటువంటిదిగా ఉండదు. ఎన్టీఆర్ అనేక సినిమా చిత్రాల్లో, అనేక రూపాల్లో పౌరాణిక పాత్రలు ధరించారు. ఏ పౌరాణిక పాత్ర కూడా, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఒక్కసారి ఏదో చక్రం భీష్ముడి మీదకి ప్రయోగించకపోతున్నప్పుడు కొంచెం బీభత్సంగా ఉంటారు తప్ప అనేక మందిని సంహరించినటువంటి కథలున్న ఆ దృశ్యాలు ఎక్కువగా ప్రజలు పూజించారు. కాబట్టి ఇక్కడ ఈ రాంబో రూపంలోకి రాముడిని మలచటం అన్నది రాజకీయ ప్రయోజనాల కోసం జరిగింది. దాన్ని ఇప్పుడు సినిమాల్లోకి తీసుకురావడం కూడా జరుగుతుంది. భూపేంద్ర భాగర్ ఇంకో విషయం కూడా చెప్పారు. మాట్లాడితే ఈ మధ్య ఫ్యాసిజం అది ఇది అంటున్నారు. అసలు ఫ్యాసిస్టులు, ముస్సోలిని దగ్గరికి ప్రతినిధి వర్గం వెళ్ళింది ఆర్ఎస్ఎస్ నాయకులే. హిట్లర్ను కూడా వాళ్ళు కలుసుకున్నారు. అలాగే అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళను అనుమతిద్దాము, వాళ్ళు మనకు ఉపయోగపడతారని లేఖలు రాశారు. ఇవన్నీ చరిత్రలో నమోదై ఉన్నాయి. ఇప్పుడు దేశభక్తి, దేశద్రోహం గురించి ఎన్ని చెప్పినా సరే, అంటే ఒక విధంగా చెప్పాలంటే సైద్ధాంతికంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లు హిందూ మత భావనను, భక్తిని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరుస్తున్నారన్న ఒక పరమ సత్యాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చెప్తున్నారన్నమాట. అందరూ ఆలోచించాల్సిన అంశం ఇది. ముఖ్యంగా భక్తులు ఆలోచించాలి. నేను గతంలో అప్పట్లో చెప్పేవాడిని రాంబోరాముడు అని. రెండోది, భక్తులు ఈ విషయంలో ఎక్కువగా ఆయనకు, ఆయన విముక్తి చేసే విషయం వాళ్ళు ఆలోచించాలి. రాముడిని అని విపి సింగ్ ఓ మాట అనేవాడు, రాముడు జేబులో పెట్టుకొని అవసరమైనప్పుడు తీస్తారు, అవగానే అటకెక్కిస్తారు బీజేపీ వాళ్ళని. అదే కాంగ్రెస్ అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నాడు. ఇప్పుడు రాజీవ్ గాంధీ అయితే ఒక జేబులో అల్లాను, ఒక జేబులో రాముడిని పెట్టుకుంటాడు. ఇద్దరిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీస్తారని విపి సింగ్ అనేవాడు. ఈ రెండు విధాలు కూడా సరైనవి కదా. అందులో మరీ ముఖ్యంగా ఈ రాంబో రామ రాజకీయం, అది చలనచిత్రాలకు కూడా పాకడం చాలా అవాంఛనీయమైన విషయం.